వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. రైల్వే స్టేషన్ లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, డ్రోన్ ద్వారా నిఘా నేత్రం. కొండవాలు ప్రాంతాల్లో తక్షణ చర్యలు, వైసీపీ నేత కేకే రాజు సుడిగాలి పర్యటన. కొనసాగుతున్న టీడీపీ వైసీపీ నేతల సవాళ్ల పర్వం, ఎమ్మెల్యే భూకబ్జాదారుడే అంటున్న టీడీపీ యువనేత. నల్ల వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలి, మహిళా సంఘాల డిమాండ్. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు శ్రీకారం, 1,000 కోట్లతో అభివృద్ధి పనులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆధునిక హంగులను సమకూర్చుకుంటున్న విశాఖ రైల్వే స్టేషన్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ప్లాట్ఫామ్ని అత్యాధునిక డ్రోన్ ద్వారా పర్యవేక్షించే బృహత్తర నిఘా వ్యవస్థని ఆర్పీఎఫ్ ప్రారంభించింది. స్టేషన్ పరిధిలో ఆస్తుల సంరక్షణలతో పాటు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు సమూలంగా చెక్ చెప్పేందుకు ఈ సాంకేతికతను వినియోగిస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్ ఇదో అందమైన స్టేషన్. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేపట్టిన స్వచ్ఛతేహి కార్యక్రమాల్లో జాతీయ స్థాయి అవార్డులెన్నింటినో తన ఖాతాలో జమ చేసుకుంది. ఇంతటి ఖ్యాతినార్జించిన ఈ స్టేషన్ నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు, వందల రైళ్ల రాకపోకలతో కిటకిటలాడుతుంటుంది. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా నిత్యం రైల్వే భద్రతా దళం పహారా కాస్తూ ఉంటుంది. 100 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. అయినప్పటికీ స్టేషన్ పరిధిలో విస్తరిస్తున్న కార్యకలాపాలు, పెరుగుతున్న ప్రయాణికుల దృష్ట్యా భద్రతా విషయమై ఆర్పీఎఫ్ అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. అందులో భాగంగా స్టేషన్లోని 8 ప్లాట్ఫామ్లపై నిఘా వ్యవస్థను పెంచేలా డ్రోన్తో పర్యవేక్షించే కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించారు. ఈ డ్రోన్ని 1వ నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానించారు. స్టేషన్ పై నుంచి డ్రోన్ పహారాతో పాటు ప్లాట్ఫామ్పై ఉండే ప్రయాణికుల వస్తువులు, బ్యాగ్లు చెక్ చేయడం, సంబంధిత లగేజీ ఎవరిదన్న వివరాలు రికార్డు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్ పరిధిలో గోప్రో కెమెరాలను స్నిపర్ డాక్స్కి వినియోగించనున్నారు. ప్రస్తుతం ఆర్పీఎఫ్ పరిధిలో 6 స్నిపర్ డాక్స్ ఉన్నాయి. వీటన్నింటికీ ఒక్కో గోప్రో కెమెరా అమర్చారు. అలాగే విశాఖ నుంచి బయలుదేరే వివిధ రైళ్లలోని ప్రయాణికులకు భద్రత కల్పించే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిబ్బంది శరీరంపై ఒదిగిపోయేలా ఉండే ఈ కెమెరాలతో ఆయా బోగీల్లో కూర్చున్న ప్రయాణికులెవరు, వారు దిగిన తర్వాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నారు, ప్రయాణికుల్లో అనుమానితులు ఎవరైనా ఉన్నారా వంటివి రికార్డు చేస్తున్నారు. ఈ తరహా ఎస్కార్ట్ బృందాలు 30 వరకు ఉన్నాయి. వీరిలో 12 నుంచి 15 మందికి బాడీ వోర్న్ కెమెరాలు తొలి విడతగా ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ సీసీ కెమెరా కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానించి పర్యవేక్షించనున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ సాంకేతిక రక్షణ వ్యవస్థని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు చాకలగడ్డ మాణిక్యమ కాలనీలో వైసీపీ సమన్వయకర్త కేకే రాజు జోనల్ కమిషనర్ సింహాచలంతో కలిసి సందర్శించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షాలు పడిన సమయంలో పిల్లలు గడ్డలో కొట్టుకుపోయారని స్థానికులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన దృష్టికి సమస్యను తీసుకువెళ్లి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ మట్టుకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని గతంలో చేసిన అభివృద్ధి పనుల పర్యవేక్షణ గురించి ప్రజా సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించడం కోసం జీవీఎంసీ అధికారులతో కలిసి జోనల్ కమిషనర్ గారు, ఈఈ గారు తదితరులు అందరూ కలిసి 49వ వార్డులో మాణిక్యం కాలనీ చాకలిగడ్డ ప్రాంతాల్లోని గడ్డవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రధానమైన సమస్యల్ని పరిష్కరించడం కోసం క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి
వాటిని పరిష్కరించడానికి ఎలాంటి ఎస్టిమేట్స్ చేయాలి వాటిని పరిష్కరించాలంటే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని పరివేక్షించడం కోసం ఈ రోజు ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈ ముఖ్యంగా ఇది ఎంత కూడా గడ్డవాల ప్రాంతం గతంలో ఈ కొండవాల ప్రాంతంలో చాలా మంది ఈ గడ్డ పోరంబోక్ ప్రాంతాల్లో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న వారందరూ కూడా గతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఈ గడ్డవాల ప్రాంతాల్లో ఉన్నారో ఈ డెబ్రీస్ ని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల ఎన్ని గడ్డలన్నీ కూడా కూడిపోవడం అదే విధంగా కొంతమంది ఎన్క్రోచ్మెంట్ చేయడం వల్ల కొంతమందికి ఇక్కడ వచ్చిపోయే దారికి కూడా సమస్యలు ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా గుర్తించడం జరిగింది ఈ గడ్డలో ఏదైతే సమస్యలు గుర్తించామో వాటికి రిటైనింగ్ చేయడంతో పాటు ఒకటి రెండు చోట్ల కలవట్లు ఏర్పాటు చేయడం అదే విధంగా గడ్డలను పూడికి తీసి ఆ దారులన్నీ కూడా శుభ్రం చేసి వారికి చేసిస్తామని చెప్పడం జరిగింది అంతే కాకుండా చాకలగడ్డ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న టాయిలెట్స్ ని గాని దోబీ గడ్డలను గాని వాటిని అవసరం లేకపోతే వాటిని తొలగించి వాటి స్థానంలో వీరికి ఒక పార్కు కమ్యూనిటీ హాల్ కూడా అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఈ కాలనీలో ఉన్న చాకలగడ్డ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఒక పార్కుని అభివృద్ధి చేసి ఒక కమ్యూనిటీ హాల్ని కూడా అభివృద్ధి చేసి వారికి ఇవ్వడానికి అధికారులతో మాట్లాడి వాటిని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు మేము ఒక్కొక్క వార్డు విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు 49 వార్డులో మరి ఇక్కడ ఏదైనా మనకి ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయో దాని అట్ల మీద మనం విజిట్ చేస్తూ అక్కడ గౌరవనీయులు నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ కేకే రాజు గారు కూడా ఇందులో ఈ విజిట్లో వాళ్ళు రావటము ఆయనతో పాటు మేము కొన్ని ఏరియాలను ఇక్కడ చాకలగడ్డ కానీ మాణిక్యాంబ కాలనీ కానీ రెండు చూడడం జరిగింది ఇదంతా కూడా స్లమ్ ఇది ఈ పెద్ద స్లమ్ కూడా మేజర్ గడ్డ కానుకొని రెండు వైపులా ఉంది ఇక్కడ అనేక సమస్యలను గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా ఇది మా కమిషనర్ దృష్టిలో పెట్టి వీటిని ఎక్కడెక్కడ ఏం చేయాలో దాని మీద ప్రతిపాదనలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా మా ఏఈ గారు అలాగే ఏఈ అందరూ ఉన్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళతో అది ఒకసారి మేము సర్వే చేసిన తర్వాత ఎక్కడ ఏది చేస్తే బాగుంటుంది ఫీజిబిలిటీ ఉందండి అది డిసైడ్ చేసిన తర్వాత కమిషనర్ గారి దృష్టిలో పెట్టి అది అప్రూవల్ తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని భూ కబ్జాలపై టీడీపీ వైసీపీ నేతల మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది దేవాలయాల్లో ప్రమాణాలంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజుకి సవాల్ విసిరారు చీపురుపల్లిలో 6 ఎకరాల భూమి తమదేనని తాను నమ్మిన సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేయగలరా ఏ గురువారమైనా ఏ ఆలయానికి నేను రావడానికి సిద్ధం వచ్చి ప్రమాణం చేయమనండి అంటూ మీడియా సాక్షిగా సవాల్ విసిరారు దీనికి సంబంధించిన వివరాలు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు అదీప్రాజు చెప్తున్న స్థలానికి ఈ రోజు వరకు ప్రభుత్వ అనుమతి రాలేదు కనుక అది ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పారు అదీప్రాజు కబ్జాదారుడు అవునో కాదో రెవెన్యూ విభాగం చెప్పాలన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఒక అర్జీ పెట్టి ఆ భూమి తమదే అంటే ఎలా అని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో ఐపీసీ బదులు జేపీసీ నడుస్తోందని ఎద్దేవా చేశారు ఈ వేళ రెవెన్యూ ప్రకారం ఒక స్థలంలో ఇంకా పర్మిషన్ రాకుండా ఉంటే మిమ్మల్ని ఆక్రమదాడు అంటారా అన్నారా మిమ్మల్ని ఆక్రమదాడేగా మీరు ఒకవేళ మీ గారు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చేసి ఉంటే అప్పుడు మీకు ఏమైనా అవకాశం ఉండేదేమో మీరు అనడానికి మా ల్యాండ్ అనేది ఇది మా ల్యాండ్ అని చెప్పడానికి కాకపోతే ఈరోజు మీకు ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇంకా ఈ రోజుకి ఆక్రమదాడు అవుతారు అది 6 ఎకరాలా 60 ఎకరాలా అని అనవసరం అది ఎంతైనా మీరు కబ్జా చేసిన కదా ఇప్పుడు గీతం వాళ్ళు చేసుకోలేదా గీతం సంస్థకు కూడా ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి వాళ్ళకు కరెస్పాండెన్స్ ఉంది గవర్నమెంట్తో వాళ్ళు కూడా మీలాగైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళకు అర్జీ పెట్టుకున్నారు మా స్థలం మధ్యలో గవర్నమెంట్ స్థలం ఉందో మాకు రెగ్యులైజ్ చేయండి ఏదైతే మార్కెట్ రేట్ ఉందో అది కట్టండి మీ డబ్బులు కడతా అని చెప్పి వాళ్ళు కూడా పెట్టుకున్నారు మరి గీతం సంస్థ ఎందుకు కొట్టారు ప్లస్ గీతం అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సంస్థ అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దానికి ఎవరు లాభాలు రావు అక్కడ పెరిగేది ఎవరు పిల్లలు మీరు పెంచేది ఏంటి రొయ్యి పిల్లలు రొయ్యి పిల్లలు పెంచే చోట ఏమో ప్రభుత్వం దాని జోలి పోదంట కాబట్టి విద్యా కొన్ని సంబంధించిన గీతం సంస్థ మీద మాత్రం ఆగమేఘాల మీద వెళ్ళి చేస్తా అన్నారు రెండోది ఆయన చాలా క్లియర్గా చెప్పారు బండారు సత్యమూర్తి గారు పరవాడ ఎమ్మెల్యేగా ఉండగానే మేము ఇది చేసామని చెప్పి అవును మీరు ఒప్పుకున్నారు కదా మేము ఏనాడు ప్రభుత్వ స్థలం మీదకో లేదంటే ఎవరో కబ్జా చేస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారో చూసే పని మాది కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి
మేము సార్ ఎమ్మెల్యే ఉన్నా లేదంటే మంత్రిగా ఉన్నా మీ జోలికి రాలేదు. మాకు ఏనాడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కబ్జాలు చేస్తున్నారా లేదంటే అదే స్థానాలకు వస్తున్నారా అని పని మాదేంటి? అదీప్ రాజు గారికి మెల్లి మేము నేనే సవాల్ ఇస్తారు. ఇవన్నీ కాదు, ఆయన ఏదో సాయిబాబు భక్తుడు అంట నేను విన్నాను. కాబట్టి ఆయనకి ఛాలెంజ్ ఇస్తున్నాం. ఏదైనా గురువారం మీకు నచ్చిన గురువారం సాయిబాబా గుడిలో నేను ఆక్రమణ కాదు ఇది నా సొంత స్థలము అని చెప్పి మీరు ప్రమాణం చేయడానికి మీకు నచ్చిన సాయిబాబా గుడిలో ఎన్ని గురువారం మీరు చెప్పండి. మమ్మల్ని రమ్మన్నా ఎవరిని రమ్మన్నా వస్తాం, విత్ స్క్రిప్ట్ వస్తాం. మీకు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్లు మొత్తం మీరు పట్టుకొని రండి, మేము పట్టుకొని వస్తాం. దాంతోపాటు మీకు నిజంగా దమ్ముంటే గతంలో నా మీదే సాక్షిలో సెంటర్ పేజ్ మొత్తం వేసి నా ఆస్తి దగ్గర దగ్గర 5 సంవత్సరాల్లో 3,650 కోట్లు సంపాదించని చెప్పి రాశారు. ఈవేళైనా మీరు సిద్ధంగా ఉన్నారా? 3,000 కోట్లు అక్కర్లే, 300 కోట్లు చూపించండి. పోనీ 3 కోట్లు చూపించండి. 2 సంవత్సరాలు అయింది. ఏ రాజు అయినా బండా సత్యమూర్తి గారు చేసిన పాపం ఇది. ఈ సెంటు పోయిన ఆక్రమణ చేశాడు లేండి, ఇక్కడ పలానా చోట గ్రామం ఉంది పలానా చోటు చేశాడని చెప్పి లాక్కున్న సన్నివేశం ఉందా అండి? కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా POW ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు చిన్నముసిడివాడ జంక్షన్లో నిరసన తెలిపారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా POW ప్రతినిధులు లక్ష్మి ఇందిర మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు వ్యవసాయ రంగానికే కాకుండా మహిళలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలుగా ఉపాధి పొందుతున్న మహిళలకు కూడా నష్టదాయకమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే వ్యవసాయ రంగం, రైతాంగానికి నష్టం జరిగే ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పిలుపునిచ్చిందో జనవరి 18వ తేదీన మహిళా రైతు దివస్గా పాటించమని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మహిళా రైతు దివస్లో పాల్గొంటున్నారు. మహిళలందరూ కూడా 60% పైగా మొత్తం కూడా మహిళలందరూ వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో ఈరోజు నూతన చట్టాలు కనుక తీసుకొస్తే భవిష్యత్తులో కనుక ఈరోజు మహిళల యొక్క సాధికారత కానీ రైతు సాధికారత కానీ రెండు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు కోర్టు అనేది చట్టాలని, ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కాదు, ఇది ఉత్పత్తి పంపిణీ అదేవిధంగా నిల్వ ఈ మూడు సంబంధించిన ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రైతులకు సంబంధించిన విషయమే మాత్రమే కాదు, ఇది దేశం యొక్క ఆహార భద్రతకు సంబంధించిన విషయము. ఈరోజు జాతీయ యొక్క ఈరోజు ఏదైతే ఉందో ఆ ఉపాధి పథకము దాన్ని కూడా దెబ్బతీస్తుంది, అదేవిధంగా పంపిణీ వ్యవస్థని దెబ్బతీస్తుంది. కాబట్టి వీటన్నింటిని నష్టం చేస్తే ఈ మూడు రకాల నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున ఈరోజు రైతు సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన చేయడం జరుగుతుంది. కోర్టు ఈరోజు నూతన చట్టాల అమలుని స్టే చేయడం కాదు, మొత్తం రద్దు చేయాలని డిమాండ్తో వాళ్ళక్కడ ప్రాణాలని పణంగా పెట్టి ఢిల్లీలో పోరాడుతున్నారు. ఆ పోరాడుతున్న రైతాంగానికి మేమందరం ఉద్యమ చేజేలు పలుకుతూ ఆ పోరాట పిలుపులను అందుకొని రైతు చట్టాలు రద్దు చేసి నూతన రైతు చట్టాలు రద్దు చేసేంత వరకు, కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని వాళ్ళ పిలుపులు అందుకొని దేశవ్యాప్తంగా మొత్తం మహిళలందరూ ఉద్యమిస్తారని ఈరోజు జనవరి 18న రైతు మహిళా దివసను పాటిస్తూ ప్రతిశీల మహిళా సంఘం ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొందని చెప్పేసి మేము తెలియజేస్తాం. దేశమంతా మహిళలమంతా ఏకమయ్యి రైతన్నలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఈనాటికి 52 రోజులు పైనే అయ్యింది, ఎంతో వణుకుతున్న చలిలో రైతులంతా ఉద్యమం చేస్తున్నా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఆలోచించటం లేదు. అసలు రైతన్నలకు అందరికీ కనుమ పండుగ, ఆ కనుమ పండుగ రోజు ఆ పొలాల్లోకి వెళ్ళి పండుగ చేసుకునే రోజునాడు రైతులు ఆ చలిలో వణుకుతూ ఉద్యమం చేయడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మూడు చట్టాలలో ఈ కార్పొరేట్ వ్యవస్థకు అందజేసే ఈ మూడు చట్టాలను మార్చాలి, మార్చే వరకు ఇంకా ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని మహిళా సంఘాలుగా వాళ్ళకి చలిలో చేస్తున్న రైతన్నలకు అందరికీ మా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా మేము తీవ్రత చేస్తాము. ఈ కార్పొరేట్ సంస్థలకు ఏ సంస్థలకు అప్పచెప్పాలని ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందో ఇది భారత ప్రభుత్వంగా లేదే, ఏమా ఊడికం చేయడానికే ఈ అదానీ అంబానీలకి ఊడికం చేయడానికే ఈ ప్రభుత్వం చూస్తుంది, కనీసం రైతుల కోసం ఏమాత్రం కూడా ఆలోచించటం లేదు, చిత్తశుద్ధి లేదు అసలు ఈ ప్రభుత్వానికి. ఈరోజు దేశమంతా మహిళలు అందరం ఉన్నా వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికని మేము ఈ ఉద్యమ స్ఫూర్తితో దానికి మద్దతుగా మేము మహిళా సంఘాలుగా ప్రగతిశీల మహిళా సంఘాలుగా. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు EPDCL 1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.
నిధుల సమీకరణకు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈపీడీసీఎల్ పరిధి 5 జిల్లాలలో 35 ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్లు 593 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్లు వేసి పనులు చేపట్టింది. సబ్స్టేషన్ ఉన్న అన్ని గ్రామాల్లో నిత్యం 3 ఫేజ్ సరఫరా, ఏజెన్సీ ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ పంపిణీకి చర్యలు తీసుకుంది. విశాఖలో స్కాడా, స్మార్ట్ గ్రిడ్, స్మార్ట్ మీటర్లు, సబ్స్టేషన్ల ఆటోమేషన్ పనులు చేపడుతోంది. 24/7 పద్ధతిలో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసే దిశగా ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అఖిల భారత బ్రాహ్మణ మహిళా సంఘం విశాఖ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం విజయఫ్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ, ఆసుండి హనుమాన్ శాస్త్రిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం అర్హులందరికీ అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాళ్లపల్లి రమణమూర్తి, వడ్లమాని సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మేము జూమ్ మీటింగ్, గూగుల్ మీట్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ అర్చక పౌరోహితులు కావచ్చు, బ్రాహ్మణులు అందరి మహిళ అందరి సోదరి మనులకు సోదరులు ఉన్నట్టు కష్టాలన్నీ కూడా మేము సుమారుగా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఆ పాయింట్లో ఉన్నటువంటివి ఒక మాకు ఒక 40 పాయింట్లు వచ్చాయి. అవన్నీ కూడా 99% ప్రభుత్వాలు తీర్చవలసినటువంటివే ఉన్నవి. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో అర్చకులు ఉన్నారు. గత ప్రభుత్వంలోనే మనకు అంతే సుమారుగా 1997 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి 65A అనేటువంటిది కోర్టు తీర్పు ఇచ్చింది, జీవో కూడా ఇచ్చారు. అయితే అది ఇంతవరకు ఎన్విరాన్మెంట్లో అమలు కాలేదు. అది 65A అమలు అయింది అనుకోండి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ల వాళ్ళకు మారుమూలు ఉండే వారికి కూడా స్ట్రెజరీ శాలరీస్ వస్తాయి. దీంట్లో 6A, 6B, 6C, 6D టెంపుల్స్ ఉన్నాయి. 6A, 6B టెంపుల్స్ బాగానే ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి, అవన్నీ పోతున్నవి. అయితే ఈ 65A అనేటువంటిది అమలైందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకులు అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటిది పౌరోహితులు, ఎందుకంటే సంవత్సరానికి దాదాపుగా 8 నెలలు పౌరోహితులకు పన్నులు ఉండవు. ఎందుకంటే 3 ఏళ్ళు కావచ్చు, 3 నెలలు పైన వస్తాయి. అధిక మాసాలు కావచ్చు, శూన్యమాసాలు కావచ్చు, వీటి వల్ల దాదాపు 9 నెలలు వెళ్ళిపోతే 3 నెలల్లో ముహూర్తాలు ఉంటాయి. 5 శూన్యమాసాలు ఇవి ఏమంటే తిథులు అనే నవార నక్షత్రాలు ఏమైనా సరిగా లేకపోతే కూడా అప్పుడు కూడా పోతుంటాయి. అటువంటిప్పుడు ఈ పౌరోహితులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ అర్చక పౌరోహితులు, వాళ్ళకు కూడా ప్రభుత్వం గుర్తించాలి. అయితే కొన్ని కారణాల వల్ల బ్రాహ్మణులు అనైకత అని అంటున్నారు, కానీ అది ఒకటి మాకు నూరి పోశారు. బ్రాహ్మణానాం ఏకత్వం అనే దానిలో ఆ చేర్చి మాకు ఇది చేసిన దానివల్ల మేము అలాగే జీర్ణమైపోయాము. ఇప్పుడు తెలుసుకున్నాము, అందరం కూడా ఏకతాటిపై వస్తున్నాం. బ్రాహ్మణులం అందరము వచ్చేసి ప్రభుత్వం మాకు కూడా, మేము ఇక్కడ భారతదేశ పౌరులమే, మాకు కూడా సమానమైనటువంటి యొక్క హక్కులు కల్పించాలి. మాకు కూడా బ్రాహ్మణులందరికీ జీవించేటువంటి యొక్క హక్కు ఉన్నది, సమానమైనటువంటి యొక్క ఏవైనా మేము కోరుకునే బాధ్యత మాకున్నది. కాబట్టి అట్లా జాతీయమైన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈ 21 రాష్ట్రాల్లో అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ పోరాటం చేస్తున్నది అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ లేబర్ కమిషనర్ ఆదేశాల ప్రకారం సంస్థ ఉద్యోగులకు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకుడు కసిరెడ్డి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ముందస్తు సమాచారం లేకుండా కార్మికులను అర్ధాంతరంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎంవీఆర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా ఎం వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్న 5 సీనియర్ సూపర్వైజర్లు 9 మంది డ్రైవర్లకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దారుణమన్నారు. కార్మికులకు బకాయి ఉన్న 2 నెలల జీతాలు, వారికి చెల్లించవలసిన రాయితీలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీనియర్ సూపర్వైజర్లు రంగారావు, సతీష్, అచ్చెన్నాయుడు, రమేష్ డ్రైవర్లు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు కాన్వెంట్ జంక్షన్ ద్వారా బ్రిడ్జి కూడా ఆయన నిర్మాణం చేసిందే. విశాఖపట్నంలోనూ బ్రిడ్జిలు కట్టడంలోనూ, సివిల్ వర్క్ చేయడంలోనూ పెద్ద నైపుణ్యత కలిగినటువంటి పెద్ద కాంట్రాక్టరు, అలాగే రాష్ట్రంలోనే 1 కాంట్రాక్టరు, దేశంలోనే గుర్తింపు ఉన్న కాంట్రాక్ట్. ఏదైతే ఇంత గుర్తింపు తెచ్చినటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల పట్ల ఆయన అనుసరించే విధానం చాలా సిగ్గుచేటు. దాదాపు 6 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళు ఈ రోజున ఆయన దగ్గర ఉన్నారు. ఇగో ఈ రంగారావు గారు లాంటి వారు 50 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇక్కడ ఉన్న సూపర్వైజర్లు, మిగతా సూపర్వైజర్లు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇక్కడ డ్రైవర్లు అందరూ కూడా 6 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆయన సంపాదన కోటంలోనూ, ఆయన ఇంత కుబేరు లేనిలో స్టార్టింగ్ నుంచి కూడా పనిచేసే వ్యక్తులు వీళ్ళు. ఇటువంటి వ్యక్తులకి నష్టపరిహారం ఏదైతే చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నష్టపరిహారం ఉందో అది ఇవ్వడం లేదు. అలాగే 2 నెలల పాటు జీతాలు ఇవ్వటం లేదు.
ఏమేంటి ఇవ్వట్లేదో రెండు ఇవ్వండి అని చెప్పేసి లేబర్ కమిషనర్ దగ్గర మేము వెళ్ళి ఆయన వినత వానికి వినిపించుకున్నప్పుడు కూడా లేబర్ కమిషనర్ జాయింట్ మీటింగ్ వేసి ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు ముందు పండుగ ముందు మేము కాన్వెంట్ జంక్షన్లోనూ మేము చిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. అప్పటికైనా మీరు స్పందించి బయటకు వస్తారని మీరు స్పందించలేదు. మేము వేరే గచ్చంతర లేక మీ ఆఫీస్ దగ్గర ఇవాళ మీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం వచ్చాం. అంటే ఇంకా రేపు పొద్దున్న ప్రజల్లోకి పోయి మేము భిక్ష పెట్టుకున్న పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఎవరు భిక్షగాలంటే ఎం వెంకట్రావు గారితో పనిచేసి ఆయనందరూ కూడా మోసపోయిన వ్యక్తులు అనేటువంటిది మీరు తెచ్చుకోవద్దు అని మేము కోరుతూ ఉన్నాం. అందువల్ల ఆ పరి తెచ్చుకోకుండా వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా అనేటువంటిది చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నష్టపరిహారం మీరు ఇవ్వండి. ఇంకా అధికంగా రావాల్సినటువంటి ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి మినిమము ఏదైతే నోటీస్పై ఏదైతే సర్వీస్ పై ఉందో మినిమం ఉన్నాయో ఆ మినిమం అనేవి ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిందిగా మేము మేము కోరుతామని ఈయనగా అది ఇవ్వని పక్షంలో ఇంకా ఉద్యమాన్ని ఉధృత పేస్తాం. రేపు రాబోయే రోజుల్లో భిక్షాటన కూడా ప్రారంభిస్తాం. ఇక్కడ ఈ ముందునే ఈ భిక్షాటన ప్రారంభించి ఆయనకి కార్మికులంటే ఏంటి అనేది చూపిస్తాం. కేంద్రం ఆమోదించిన నల్ల వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా స్టూడెంట్స్ మార్చ్ నిర్వహించడానికి విద్యార్థులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పోస్టర్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు రాజు మాట్లాడుతూ నల్ల వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన మద్దెలపాలెం కూడల నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ సభ్యురాలు ఐషీ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీలో రైతులు వీరోచిత పోరాటం గత 54 రోజుల నుంచి జరుగుతుంది. వర్షంలో సైతం తడుస్తూ ఎముకలు కొరికే చలిలో రైతులు వ్యవసాయ రంగాన్ని రక్షించమని వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధర ఇవ్వమని నాణ్యమైన పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆ పోరాటానికి మద్దతుగా భారత విద్యార్థి ఫెడరేషన్ SFI భారత ప్రజాతంత్ర యువజన సమైక్య DYFI ఆధ్వర్యంలో జనవరి 24న స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ఈ స్టూడెంట్ మార్చ్ మద్దెలపాలెం తెలుగుతల్లి విగ్రహం దగ్గర నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జరుగుతుంది. ఈ మార్చ్కి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయిన ఐషీ ఘోష్ గారు ముఖ్య అతిథిగా అటెండ్ అవుతున్నారు. ఈ పోరాటానికి ఈ మార్చ్కి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ ఏదైతే ఈ స్టూడెంట్ మార్చ్ జరుగుతుందో దీంట్లో యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ప్రజాప్రతినిధిగా ప్రజల శ్రేయస్సు వారి అభివృద్ధికి కృషి చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. దీనిలో భాగంగా మంగళవారం తన ఆసిల్మెట కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వినతులను స్వీకరించి వాటికి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్సెస్ పెట్టడం జరిగింది. అనేక సమస్యల మీద సౌత్ కాన్స్టిట్యూన్సీ రెసిడెంట్స్ రావడం జరిగింది. ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం చేసి ముందుగా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు DSO ఆఫీస్కి వెళ్ళి చాలామంది పెట్టిన నేమ్స్ మిస్ అయ్యాయి అన్నమాట. వ్యాన్స్ కోసం అని చెప్పేసి, ఫేర్ షాప్స్ కోసం అని చెప్పేసి కారణాలు ఏంటో అవి తెలుసుకొని దాన్ని మళ్ళీ ఎలాగ రివోక్ చేసుకోవాలి అని చెప్పేసి దాని మీద కూడా DSOని కలిసి ఒక మాట చెప్తాం. కలెక్టర్ గారితో కూడా అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు 10:30కి 2 ఇష్యూస్ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి, బర్నింగ్ ఇష్యూస్. ఒక 1 ఇష్యూ ఏమో అమ్మాయి, రెండవ ఇష్యూ ఏంటంటే కలెక్టర్ గారితో ఒక బర్నింగ్ ఇష్యూ. మత్స్యకారులేమో వ్యాట నిషేధించారు 145 సెక్షన్ పెట్టి. సో ల్యాండ్ ఆర్డర్ డజంట్ మీన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ది స్టమక్. ఈరోజు వేటకు వెళ్తే కానీ ఆ పూట గడవదు. అలాంటిది కొన్ని రోజులుగా చిన్న ఇష్యూని బేస్ చేసుకొని తగులు అవుతాయేమో అన్న ఒక ఫోర్సీనెస్ తోటి వేట నిషేధం చేస్తే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి? పండగ రోజులన్నీ కూడా వేట నిషేధం అయిపోయింది. రాబోయే రోజులు మార్చిలోనే ఇమీడియట్గా మేరీటైమ్ ఎకో సిస్టంలో బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ బ్యాన్ పీరియడ్ షార్ట్ అవుతుంది. అంటే అప్పుడు వేట పోతుంది 1-2 మంత్స్ కంటిన్యూస్గా. ఈ రకంగా వేటకి దూరం చేస్తే మత్స్యకారు ఏ రకంగా పోతాడు? సముద్రానికి దూరం చేయడానికి మనకేం రైట్ లేదు. లాండ్ ఆర్డర్ ఉంటే ఎవరిని బైండ్ ఓవర్ చేయాలి, ఎవరిని బైండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు 145 సెక్షన్లనేమో ఏ ఏరియాస్ని ఎలొకేట్ చేసుకొని అంతేగాని సముద్రం అంతా మనమేమో వేట సెండ్ చేస్తాం. ప్రభుత్వం చెడిపేరు వస్తుంది.
ఇదే మాట ఒకసారి కలెక్టర్గా తెలియజేసి దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివోక్ చేసి మళ్ళీ వేటకి ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళేలాగా చేయవలసిన బాధ్యత మాపైన ఉంది. తెలుగు జాతి గుండె చప్పుడు ప్రజల మన్ననలను పొందిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని విశాఖ జిల్లా టీడీపీ చేనేత విభాగ అధ్యక్షులు పప్పు రాజారావు అన్నారు. నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలను జీవీఎంసీ 72వ వార్డు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు సాలాపు రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళలకు వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాద్యోతి అని కొనియాడారు. సాలాపు రామారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పార్టీ నాయకులు లక్ష్మణరావు, విజయ్ కుమార్, పూర్ణచంద్రరావు, కిషోర్, అధిక సంఖ్యలో అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు 25 వర్ధం సందర్భంగా ఇక్కడ 72 వార్డు కాలనీలో మరి కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఆయన 33 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో సినీ దీంట్లో హీరోగా మరి ఉండేవారు. ఆ తర్వాత 13 సంవత్సరాలు మన రాజకీయంలో 13 సంవత్సరాలు అయింది ఎంటర్ అయ్యి. మరి ఆయన కనీ విని ఎరగని మరి ఎన్టీ రామారావు అలాంటి కార్యక్రమాలు చేసుకొచ్చారు. ఆయన ఇలా గెలిచిన వెంటనే మంది తీశారు. తర్వాత కిలో 2 బియ్యం కూడా ఇవ్వడం జరిగిందండి. మరి అలాంటి వ్యక్తి తెలుగు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పుట్టిన తర్వాత 82లో తెలుగు ప్రజలందరూ కూడా తెలిసిపోయిందండి. తెలుగు వాళ్ళు ఉన్నారు అని ప్రతి రాష్ట్రానికి ఆయన వల్ల గుర్తింపు వచ్చిందండి. మరి అలాంటి పెద్ద మనిషి ఈరోజు 25వ వర్ధంతి చేసుకుంటాం కాబట్టి కాలనీ అందరూ పిలిస్తే అందరూ వచ్చారు. అలాగే పెద్దలు ఉత్తరాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు సమాభివృద్ధి సమానాభివృద్ధి దిశగా రాష్ట్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఆ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళ బుధవారాల్లో ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. బుధవారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా వేదికగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సదస్సు నిర్వహించనున్నారు. పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా భూముల కేటాయింపు, పారిశ్రామికవేత్తలకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై సమగ్రంగా ఈ సదస్సులో చర్చించనున్నారు. సింహగిరిపై అప్పన్నస్వామి హుండీల ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. వరాహలక్ష్మి నరసింహస్వామికి గడిచిన 31 రోజుల్లో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకల ద్వారా సుమారు 1.67 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈవో వాండ్ర శ్రీనాథరావు పర్యవేక్షణలో ఆలయ బేడా మండపంలో సిబ్బంది హుండీల ఆదాయాన్ని లెక్కించారు. 1.67 కోట్ల నగదు, 124.43 గ్రాముల బంగారు ఆభరణాలు, 11.3 కిలోల వెండి, పలు విదేశాల కరెన్సీ కూడా అప్పన్న ఖజానాకు లభించింది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే స్టేషన్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, డ్రోన్ ద్వారా నిఘా నేత్రం. కొండవాలు ప్రాంతాల్లో తక్షణ చర్యలు, వైసీపీ నేత కేకే రాజు సుడిగాలి పర్యటన. కొనసాగుతున్న టీడీపీ వైసీపీ నేతల సవాళ్ల పర్వం, ఎమ్మెల్యే భూకబ్జాదారుడే అంటున్న టీడీపీ యువనేత. నల్ల వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలి, మహిళా సంఘాల డిమాండ్. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు శ్రీకారం, 1,000 కోట్లతో అభివృద్ధి పనులు. ఎస్టీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.